హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అల్ట్రా మ్యాన్ రైజింగ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడేలో కూడా ఉంది ఇప్పటి వరకు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మ్యాన్ తెలుగులో హను మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇలా ఎన్నో మ్యాన్స్ చూసేసాం ఇప్పుడు అల్ట్రా మ్యాన్ వచ్చాడు ఇది ఒక యానిమేటెడ్ సూపర్ హీరో ఫిలిం సుబ్రాయ ప్రొడక్షన్స్లో అల్ట్రా మ్యాన్ ఫ్రాంచైజ్కి సంబంధించింది ఈ సుబ్రాయ ప్రొడక్షన్స్ జపాన్కి సంబంధించింది అండ్ అమెరికా వాళ్ళతో కలిసి నిర్మించారు స్టోరీని జపాన్లోనే సెట్ చేశారు అండ్ జపాన్లోనే ఎన్నో మాన్స్టర్స్ని క్రియేట్ చేశారు గాడ్జిల్లా కూడా అక్కడ నుండి పుట్టిందే మీకు తెలుసు ఈ మధ్య గాడ్జిల్లా మైనస్ వన్ మూవీ కూడా వచ్చి దుమ్ములైపింది దానికి తగ్గట్లుగానే ఇందులో కూడా మాన్స్టర్స్ని యూజ్ చేశారు రన్ టైమ్ అయితే టూ అవర్స్ ఉంది అండ్ క్రెడిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాయి లాస్ట్లో మరి ఈ కొత్త సూపర్ హీరో ఫిల్మ్ చూశాక నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు రివ్యూలో ఫస్ట్ నచ్చిందా నచ్చదా అని చెప్పను ఎందుకంటే అది వినేసి వెళ్ళిపోతారు నా ఛానల్ కూడా వాచ్ టే ఇంపార్టెంట్ అనమాట సో అర్థం చేసుకోగలరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది కొంత వినేసి నన్ను డిసైడ్ చేయొద్దు ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీలో హీరో పేరు కెన్ సాటు అతను ఒక సూపర్ స్టార్ ప్లేయర్ బేస్బాల్ లో అతను ఫాదర్ కూడా అల్ట్రా మ్యాన్ అతను రిటైర్ అయిపోయాక వారసత్వంగా తన బాధ్యతలను స్వీకరిస్తాడు ఒకవైపు బేస్బాల్ ఆడుతూ ఇంకొక వైపు ప్రజల్ని ఎన్నో మాన్స్టర్స్ నుండి కాపాడతాడు హ్యాపీగా సాగుతున్న అల్ట్రామ్యాన్ లైఫ్లోకి ఒక బుల్లి మా మాన్స్టర్ వస్తుంది దాని పేరు కైజు న్యూ బోర్న్ బేబీ దానికి కేర్ టేకర్ గా తండ్రిగా మారాల్సి వస్తుంది అసలు మాన్స్టర్సే ఎనిమిస్ అలాంటిది ఒక మాన్స్టర్ బిడ్డను ఎందుకు కాపాడాలి అనుకుంటున్నాడు అది వచ్చాక మన హీరో గారి లైఫ్ పూర్తిగా మారిపోద్ది ఒకవైపు తన కెరీర్ ఇంకొక వైపు ఆ బుల్లి మాన్స్టర్ ని పెంచడం అది కూడా సీక్రెట్ గా ఇంకోవైపు ప్రజల్ని కాపాడడం ఈ మూడింటిని బ్యాలెన్స్ చేశాడా లేదా అసలు ఈ అల్ట్రామ్యాన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మూవీని చూడాల్సిందే మరి మూవీ కంప్లీట్ చేశాక నాకైతే అల్ట్రా మ్యాన్ నచ్చా మ్యాన్ ఐఫోన్ అల్ట్రా లాగా దగ మెరిసిపోయింది భయ్య నాకైతే మూవీ బాగా నచ్చింది పిల్లలకు ఎలాగో నచ్చేస్తుంది అనుకోండి పెద్దలు కూడా మెచ్చే కంటెంట్ ఉంది మూవీలో ముందుగా మెచ్చుకోవాల్సింది ఐ క్యాచింగ్ స్టన్నింగ్ విజువల్స్తో పాటు టెక్నికల్గా అద్దరిపోయింది బీజిఎం ఎక్సలెంట్ తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఈ అల్ట్రా మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్లా కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్ అంతా ఏమీ యాక్షన్ ఉండదు లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే యాక్షన్ పెట్టారు సో సూపర్ హీరో మూవీలో ఎక్కువ యాక్షన్ లేకపోతే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు ఈ అల్ట్రా మ్యాన్ మిగతా సూపర్ హీరో మూవీస్లో ఉండదు ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ అంతా ఈ మధ్య మనమే తెలుగు మూవీ ఉంది కదా శరవానంది అలానే ఉంటుంది పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళ తర్వాత ఏదైనా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్ మెసేజ్ కూడా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ అంతా ఆ బుల్లి మాన్స్టర్స్ని పెంచడంతోనే అయిపోద్ది ఫన్నీగా వచ్చే సీన్స్ బాగుంటాయి ఆ బుల్లి మాన్స్టర్ చేసే అల్లరి మామూలుగా ఉండదు అసలు దానికి ఎటువంటి డైలాగ్స్ లేకపోయినా సరే ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి హీరోకి హెల్ప్ చేయడానికి మీనా అనే ఒక ఏఎని వాడారు చాలా బాగుంటుంది వాయిస్ కూడా బాగుంది మరి హీరో ఉంటే విలన్ కూడా ఉండాలి కాబట్టి ఆండా అనే ఒక విలన్ ఆడు కేడిఎఫ్ సామ్రాజ్యానికి అధిపతి కేజీఎఫ్ కాదు కేడిఎఫ్ అంట మరి వాడికేం కావాలి క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది భయ్య అది మీరే చూడండి ఓవరాల్గా మూవీలో యాక్షన్ కొంచెం తక్కువైనా స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించినా అద్దరి విజువల్స్ డైలాగ్స్ సౌండ్ ట్రాక్స్ స్పైడర్ వర్స్ మూవీ లాంటి బొమ్మల డిజైన్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ కలిపి ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ ఇచ్చింది మరి ఈ అల్ట్రామ్యాన్ని ఏ మూవీలో వాడుకుంటారో నెక్స్ట్ ఏ మూవీస్కి కనెక్ట్ చేస్తారో వెయిట్ చేయాలి మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బై బాయ్ జై హింద్